అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి మాట రామాయణంలో అయోధ్యాకాండ తరువాయి భాగం ఈరోజు చెప్పుకుందామా తండ్రిని ఆ స్థితిలో చూడగానే రాముడికి పాపును తొక్కినట్లుగా భయం కలిగింది అతను కలవలపడి కైకేయితో అమ్మ నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా తండ్రి గారు ఇలా కలవరపడటానికి కారణమేమిటి ఆయనను ఇలా ఎన్నడూ చూడలేదు నాకేమో ఆందోళనగా ఉంది అన్నాడు కైకేయి కొంచెం కూడా బిడియం లేకుండా రాజుగారికి కోపము లేదు తాపమూ లేదు ఆయనకు ఒక కోరిక ఉంది అది నీకు చెప్పటానికి జంకుతున్నాడు ఒకప్పుడు ఈయన గారు నాకు ఒక వరమిస్తానన్నాడు ఎందుకన్నానా అని ఇప్పుడు కుళ్ళుతున్నాడు ధర్మం జరగటం ప్రధానం కదా నీ తండ్రి ఆడిన మాట తప్పకుండా చూసే భారం నీ మీద ఉన్నది మంచో చెడో ఆయన కోరిక తీర్చుతానని నీవు మాట ఇస్తే అసలు సంగతి చెబుతాను ఆ సంగతి ఆయన నోటంట రాదు అందుచేత నేనే చెప్పాలి మరి అన్నది అదేమిటమ్మా నన్ను అలా శంకించవచ్చా నాయనగారు కోరితే నిప్పులో దూకన ఆయన కోరిక ఏమిటో చెప్పు తప్పక చేస్తాను నేను ఆడి తప్పను అన్నాడు రాముడు కైక రాముడితో దేవాసుర యుద్ధం నాటి విషయాలు చెప్పి ఆయన ఆ సమయంలో ఇస్తానన్న వరం ప్రకారం రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి పోవలసి ఉంటుందని చెప్పింది ఈ పట్టాభిషేక యత్నం వృధాపోదులే భరతుడు పట్టాభిషేకం చేసుకొని భూమిని నాలుగు చెరుగులు పాలిస్తాడు నీవు నారబట్టలు జడలు ధరించి పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసినట్లయితే నీ తండ్రికి ఆడి తప్పాడన్న అపఖ్యాతి చుట్టుకోకుండా పోతుంది అన్నదామె ఇంత దారుణమైన మాట ఇంత పరుషంగా చెవిన పడినప్పుడు మరొకడైతే ఎంతో కలవరపడి మదనపడి కైకేయి మొహం చూడటానికి కూడా సిగ్గుపడి ఉండును కానీ రాముడు అటువంటి వికారాలేమీ లేకుండా అమ్మా అలాగే కాని నేను నారబట్టలు కట్టి అరణ్యానికి పోతాను భరతుడి కోసం వెంటనే కబురు పంపండి తండ్రిగారి ప్రతిజ్ఞ నీ కోరిక ఇదే అయినప్పుడు నేను భరతుడికి రాజ్యం ఇవ్వనంటానా భరతుడికి పట్టం కట్ట నిశ్చయించానని తండ్రిగారు నాతో అనకపోవటమే నన్ను బాధిస్తున్నది అన్నాడు ఆ మాటలకు కైకేయి సంతోషించి మరేం లేదులే ఆయన మాట దక్కిస్తావో దక్కించవో అనే జంకు చేతనే ఆయన నీతో ఈ సంగతి చెప్పలేదు నువ్వు మాత్రం జాగు చేయక అడవికి బయలుదేరు నీవు వెళ్లేదాకా మీ తండ్రి గారు స్నాన భోజనాదులు చెయ్యడు అన్నది కైకేయి అన్న ఈ మాటలకు దశరథుడు లోపల కుమిలి మూర్చపోయాడు ఆయనను లేవదీసి కూర్చోబెట్టి కైకేయితో అమ్మా నాకు లోపల నిజంగా రాజ్యాకాంక్ష ధనకాంక్ష లేవు నేనింకేమైనా చేయవలసినది ఉంటే చెప్పు నీవు రాజుగారిని కోరిన వరాలు చాలా అల్పమైనవి నీవు నిజంగా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నావు అన్నాడు దశరథుడు భావురుమని ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాడు రాముడు తండ్రికి కైకేయికి ప్రదక్షిణ నమస్కారం చేసి అంతఃపురం నుంచి బయటకు వచ్చి తన చెలికాళ్లకేసి చూసి పట్టాభిషేక సంబరాలకు ప్రదక్షిణ చేసి బయలుదేరాడు లక్ష్మణుడు ఆపుకోరాని దుఃఖంతోను ఆగ్రహంతోనూ పెనుగులాడుతూ అన్నను వెంబడించాడు రాముడు రథమెక్కలేదు చామరలు నిషేధించాడు సర్వసంగ పరిత్యాగం చేసిన యోగి యొక్క మనస్థితి తెచ్చిపెట్టుకుని ఈ దుర్వార్త చెప్పటానికి కౌసల్య మందిరానికి బయలుదేరాడు దశరథుడి అంతఃపుర స్త్రీలు గొల్లున ఏడవటం వినపడింది రామలక్ష్మణులు కౌశల్య నగరకు వచ్చేసరికి అక్కడ ఎవరికి జరగబోయేది తెలియదు రాముడు మొదటి ప్రాకార ద్వారం నుంచి లోపలికి పోతుంటే అక్కడ ఉండిన ఒక వృద్ధుడు మరికొందరు లేచి నిలబడి విజయధ్వానాలు చేశారు రెండవ ప్రాకారం వద్ద ఉండే బ్రాహ్మణులకు నమస్కరించి మూడవ ప్రాకారం చేరాడు అక్కడి కావలి వాళ్ళంతా స్త్రీలు వారిలో కొందరు కౌశల్యతో రామలక్ష్మణుల రాక చెప్పటానికి పరిగెత్తారు మిగిలిన వాళ్ళు మహారాజుకు జయం కలగాలి అని కేకలు పెట్టారు రాముడు వచ్చేసరికి కౌసల్య అగ్నిలో హోమం చేస్తున్నది ఆమె రాముడి కెదురు వచ్చి కౌకలించుకుని శిరస్సు ముద్దు పెట్టుకుని నాయన భోజనం చేద్దువుగాని పద అన్నది తల్లికి ఈ విషాద వార్త ఎలా తెలుపాలో తెలియక తికమక పడుతూ రాముడు అమ్మ నీకింకా తెలియదులాగుంది అంతా తారుమారైపోయింది నేను పద్నాలుగేళ్లు మునిలాగా మాంసం వర్జించి కందమూలాలు ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండబోతున్నాను నేను కూర్చునేది సింహాసనం మీద కాదు దర్పల చాప మీద నాన్నగారు భరతుడికి పట్టం కట్టబోతున్నారు అన్నాడు ఈ మాటలు విని కౌసల్య మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయి నేలపై దుఃఖంతో పొర్లింది రాముడు ఆమెను లేవదీసి కూర్చోపెట్టి దుమ్మంతా దులిపాడు కౌసల్య రాముడితో నాయన నా జన్మకు సుఖం లేదు కాబోలు నిన్ను కని ఈ బాధ భరించే కన్నా గొడ్రాలుగానే ఉండిపోయినట్లయితే పిల్లలు లేరన్న చింత ఒక్కటే బాధించేది ఎన్నడూ నేను సుఖపడి ఎరుగను నీవు రాజువైతే సుఖపడదామనుకుంటున్నాను కావటానికి నేను రాజుగారి పెద్ద భార్యనే కాని సవతుల చేత పడరాని మాటలన్నీ పడ్డాను ఏమంటే నా భర్తకు నేనంటే లక్ష్యం లేదు నాకు స్వాతంత్ర్యమూ లేదు ఇక నేను కైకేయి పరిచారికల కంటే హీనంగా బతకాలి నీవు పుట్టిన ఈ పదిహేడేళ్లు నీవెప్పుడు రాజు అవుతావా అని ఎదురు చూస్తూ వచ్చాను ఆశ కూడా పోయింది నాకు చావు వచ్చినా బాగుండు కానీ అది కావాలన్నప్పుడు రాదు నాయన నేను కూడా నీ వెంట అడవులకు వస్తాను అన్నది కౌసల్య మాటలు వింటుంటే లక్ష్మణుడికి ఒక ఆలోచన వచ్చింది అతడు కౌసల్యతో అమ్మా ఆ కైకేయి మాట విని అన్న అడవికి పోవటం నాకు సవ్యంగా కనబడటం లేదు రాజు ముసలివాడు ఆయన మనసు దుర్బలమైనది స్త్రీ వ్యామోహం చేత ఆయన అన్యాయమైన పని చెయ్యమంటే కొడుకులమైన మేము చెయ్యాలని ఎక్కడ ఉన్నది అని రాముడితో అన్న రాజు నిన్ను అడవికి పొమ్మన్నమాట అందరికీ తెలియకముందే మనం మన శౌర్యంతో రాజ్యాన్ని వరుసపరుచుకుందాము నేను విల్లు పట్టి మనని నిరోధించే వాళ్ళందర్నీ చంపుతాను మన తండ్రి కూడా మనకు పగవాడే అయినాడు ఆయనను చంపినా కాళ్ళు చేతులు కట్టి పడవేసినా తప్పులేదు మా అందరిలోనూ పెద్దవాడవు ఈ రాజ్యం నీది రాజు మాత్రం దీన్ని మరొకరికి ఎలా ఇస్తాడు నీవేమి అపచారం చేశావని నిన్ను అడవులకు పంపుతాడు నిన్ను అడవులకు పంపేటంత శక్తిమంతుడా ఈ రాజు ఇదిగో నా విల్లు నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు కౌసల్య రాముడితో నాయన లక్ష్మణుడు చెప్పినట్లు చెయ్యి నీవు నీ తండ్రి మాటే వినాలని ఏమున్నది నేను తల్లిని కానా నీవు అడవుల పాలు కావటానికి నేను ఒప్పను ఒకవేళ వెళ్ళావో ఉపవాసాలు చేసి ప్రాణాలు విడుస్తాను ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అన్నది రాముడు తల్లితో నేను నాన్నగారి మాట అబద్ధం చెయ్యలేను జవదాటలేను పితృవాక్యం పాలించటానికి ఎందరో ఘోరాలు చేశారు కండడు అనే ముని గోవత చేశాడు పరశురాముడు తల్లినే చంపాడు మా మూలపురుషుడైన సగరుడి కొడుకులు తండ్రి ఆజ్ఞపై పాతాళానికి పోయి అరవై వేల మంది ఒక్కసారిగా మరణించారు అమ్మా నేను నిన్ను ధిక్కరించటానికి అరణ్యానికి పోతున్నానా అని లక్ష్మణుడితో లక్ష్మణ నీకు నాపై గల ప్రేమ నీ పౌరుషము నేనెరగన అన్నింటికన్నా ధర్మం గొప్పది దానిని మనం నిలబెట్టాలి అందుచేత నా బుద్ధి ననుసరించే నీవు కూడా ఆలోచించు అన్నాడు తల్లిని సమాధానపరచటానికి రాముడు ఎన్నో ధర్మాలు చెప్పాడు కౌసల్య ముసలి భర్తను విడిచి తన వెంట రావటం భావ్యం కాదన్నాడు అతను లక్ష్మణుడితో కూడా ఇది దైవ నిర్ణయం కాకపోతే నేనంటే అంత ప్రేమగా ఉండే కైకేయి నన్ను అడవులకు పొమ్మంటుందా పట్టాభిషేకం నిలిచిపోయిందంటే నీకింత బాధగా ఉన్నదే పట్టాభిషేకం జరుగుతున్నదని తెలిసి ఆమె ఎంత బాధపడిందో నేను తండ్రి గారి మనసును కానీ ఆమె మనసును కానీ నొప్పించినట్లు నాకు జ్ఞాపకం లేదు ఇప్పుడు ఆ పని చెయ్యలేను అని చెప్పాడు రాముడు తండ్రి ఆజ్ఞ పాలించటానికి కాను అడవికి వెళ్ళే దృఢనిశ్చయం చేసుకున్నాడని గ్రహించి కౌసల్య అతని క్షేమం కోసం బ్రాహ్మణుల చేత హోమం చేయించి ఆశీర్వదించి పంపింది రాముడు సీత యొక్క అంతఃపురానికి వెళ్ళాడు అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా తలవంచి కన్నీరు కార్చుతూ వెంట ఎవ్వరూ లేకుండా వచ్చే భర్తను చూసి సీత కూడా కంపించింది ఆమె అతని దిగులుకు కారణమడిగింది జరిగిందంతా చెప్పి రాముడు ఆమెతో నేను అడవుల నుంచి తిరిగి వచ్చే వరకు నీవు భరతుడి వద్ద ఉండి అతను చెప్పినట్లు నడుచుకో అతని ఎదుట నన్నెప్పుడూ పొగడకు బంధుత్వం తప్పిస్తే భరతుడు నిన్ను పోషించవలసిన కారణం మరొకటి లేదు అందుచేత నీవు అతను సంతోషించేటట్టు మసలుకో వృద్ధులైన నా తల్లిదండ్రులను కనిపెట్టి ఉండు అని చెప్పాడు ఈ మాటలు విని సీత ప్రణయంతో కూడిన కోపంతో ఇవేం మాటలు నన్ను తేలిక చేసి పరాచికాలాడుతున్నావా ఆడదానికి భర్తే గదా గతి నిన్ను వనవాసం వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్టు కాదా నీవు అడవిలో సంచరించటమే జరిగితే ముళ్ళన్నీ నా కాళ్లతో తొక్కి నీకు దారి చేస్తూ నేను ముందు నడవనా నీ వంటి పరాక్రమవంతుడి వెంట ఉండగా నాకు అరణ్య భయం ఉండపోదు అడవిలోని వారందరినీ కాపాడగలవాడివి నన్ను కాపాడలేకపోవు అడవిలో నేను అది కావాలి ఇది కావాలి అని అడగబోను నీవు లక్ష చెప్పినా సరే నా మనసు మారదు అన్నది సీత తన వెంట అడవులకు వచ్చి కష్టాలు పడటం రాముడికి కొంచెం కూడా ఇష్టం లేదు ఆ కష్టాలను వివరించి చెప్పాడు కానీ సీత వాటిని పెట్టలేదు నిన్ను చూసి సాముద్రికవేత్తలు వనవాస యోగం ఉన్నదని చెప్పినట్లే నన్ను చూసి కూడా జ్యోతిష్కులు నాకు యోగం ఉన్నదని చెప్పారు అందుచేత నేను నీ వెంట అరణ్యానికి వచ్చి తీరుతాను అన్నది అప్పటికి రాముడు ఆమెను తీసుకుపోవటానికి సమ్మతించలేదు సీతకు కోపము దుఃఖము ముంచుకు వచ్చాయి ఆమె రాముడితో అయ్యో మా నాన్న అయిన జనక మహారాజు తన అల్లుడి పురుష రూపంలో ఉన్న ఆడదని తెలిస్తే ఏమనుకుంటాడు నిన్ను సూర్యుడని తెలియని వారు అనుకుంటున్నారు నీ భయం దేనికి నేనేం తప్పు చేశానని నన్ను విడిచిపెట్టిపోవాలనుకుంటున్నావు నీవు తప్ప నాకు వేరు దిక్కులేదు కదా నేను నిన్ను విడిచిపెట్టి వంశానికి కళంకం తీసుకురావాలా నీవు ఉన్న చోటే నాకు స్వర్గమని చెప్పానే అంటూ బోరున ఏడ్చింది రాముడు ఆమెను రెండు చేతుల దగ్గరకు తీసుకొని సముదాయించి తన వెంట తీసుకుపోతానని మాట ఇస్తూ వనవాసానికి సిద్ధం కా నీ వద్ద ఉన్నదంతా దానం చేసేయి నీ వస్తు సామాగ్రి యావత్తు ముందు పనివాళ్లకు ఇచ్చి మిగిలినది బ్రాహ్మణులకివ్వు సన్యాసులకు భోజనం పెట్టించు బిచ్చగాళ్లకు దానాలు చేయించు అన్నాడు సీత పరమానందంతో ఆ పనులన్నీ సాగించింది ఆ భార్యాభర్తల సంభాషణ అంతా వింటూ ఉండిన లక్ష్మణుడు అన్నా నీవు అరణ్యానికి వెళ్ళటానికే నిశ్చయించినట్లయితే నేను కూడా వస్తున్నాను అన్నాడు ఇందుకు రాముడు సమ్మతించక నీవు నేను కూడా వెళ్ళిపోతే మన తల్లులు కౌసల్య సుమిత్రలు బొత్తిగా దిక్కులేని వాళ్ళవుతారు వాళ్లను కనిపెట్టుకుని ఉండు అన్నాడు లక్ష్మణుడు ఒప్పుకోలేదు నేను రాత్రి పగలు నీకు కావలసిన పనులన్నీ చేస్తాను నేను నీ వెంట వచ్చి తీరాలి అన్నాడు రాముడు సంతోషించి సరే అన్నాడు వశిష్ఠుడి వద్ద ఉండే దివ్యాయుధాలు తీసుకురమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు వాటిలో అక్షయ తూణీరాలు భయంకరాకారాలు గల ధనస్సులు దుర్భేజ్యమైన కవచాలు బంగారు పూతగల రెండు కత్తులు ఉన్నాయి లక్ష్మణుడు వెళ్ళి తాను అడవికి పోతున్న సంగతి తన మిత్రులందరికీ చెప్పి వశిష్ఠుడి వద్దనున్న ఆయుధాలు తెచ్చాడు తరువాత రాముడు యాత్రాదానాలు చేశాడు వశిష్ఠుడి కొడుకైన నుయజ్ఞుణ్ణి పిలిపించి ఆయన భార్యకు చేత ఆమె నగలు మంచము పరుపును దానం చేయించి తాను శత్రుంజయమనే ఏనుగును అనేక ఇతర ఏనుగులను ఇచ్చి పంపాడు అగస్త్య కౌశికులనే బ్రాహ్మణులకు కౌశల్యను ఆశ్రయించుకొని ఉన్న ఒక వృద్ధ వేద పండితుడికి దశరథుడికి ఇష్డైన చిత్రరథుడనే సారథికి బ్రహ్మచారులకు అంతులేని గోవులు బంగారము మణులు బట్టలు దానం చేశాడు అయోధ్యకు సమీపంగా అరణ్యంలో ఒక ముసలి బ్రాహ్మణుడుండేవాడు ఆయన పేరు త్రిజటుడు ఆయనకు గంపెడు పిల్లలు పడుచు ఉన్నారు ఆయన పరిగ ఏరుకుని కందమూలాలు తవ్వుకుని సంసారం నెట్టుకొస్తున్నాడు రాముడు యాత్రాదానాలు చేస్తున్న మాట ఎలాగో తెలిసి త్రిజటుడు చిరిగిన పైబట్ట కప్పుకొని రాముడి వద్దకు వచ్చి రాజపుత్ర నేను పేదవాణ్ణి చాలామంది బిడ్డలు కలవాణ్ణి ఇంతకాలంగా పరిగ ఏరుకుని బ్రతుకుతున్నాము కాస్త నన్ను కటాక్షించు అన్నాడు రాముడు ఆయనతో నవ్వులాటకు అయ్యా నీవు నీ బలం కొద్దీ కర్ర విసురు అది ఎంత దూరాన పడుతుందో అంత బారున గోవులనిస్తాను అన్నాడు ముసలి త్రిజటుడు నడుము బిగించి ఒక కర్ర తీసుకొని గిరగిర తిప్పి విసిరేసరికి అది సరయూ నది అవతలి గట్టున వెళ్ళి పడింది రాముడు త్రిజటుణ్ణి ఆప్యాయంగా కౌగరించుకొని అయ్యా నవ్వుల కన్నాను కోపడవద్దు నీ తపశక్తి ఎంతో తెలుసుకుందామనిపించింది అన్న ప్రకారము నివ్వటమే కాక ఇంకేమన్నా కావాలన్నా ఇస్తాను అన్నాడు త్రిజటుడు రాముణ్ణి దీవించి ఆవుల మందను తోలుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా దానాలతో ఆబాల గోపాలాన్ని తృప్తిపరచి రాముడు సీతాలక్ష్మణులతో తండ్రి నగరకు బయలుదేరాడు వారు ముగ్గురు వీధుల వెంట పోతుంటే మేడల మీద నుంచి మిద్దెల మీద నుంచి చూసే పౌరులకు కడుపు మండిపోయింది వాళ్ళు రకరకాలుగా తమలో తాము మాట్లాడుకుంటున్నారు చూడండి రాముడు కాలినడకన భార్యను తమ్ముణ్ణి వెంటబెట్టుకొని ఎలా పోతున్నాడో కాకపోయినా ఈ దశరథుడికేదో దయ్యం పట్టినట్లుంది ఎంత దుర్మార్గుడైన కొడుకైనా రాజైన వాడు అడవులకు పంపడు కదా బంగారం లాంటి రాముణ్ణి అడవికి పంపిస్తున్నాడే మనమందరము కుటుంబాలతో సహా రాముడి వెంట పోతే రోగం వదిలిపోతుంది పౌరులు గట్టిగా అనుకునే ఈ మాటలన్నీ వింటూ సీతారామ లక్ష్మణులు దశరథుడి నగరు చేరి సుమంత్రుడి ద్వారా తాము ఆయనను చూడవచ్చినట్లుగా రాజుకు కబురు చేశారు దశరథుడు సీతారామ లక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు చేతులు జోడించి వచ్చే రాముడు కనపడగానే దశరథుడు ఆయన అంతఃపుర స్త్రీలు లేచి నిలబడ్డారు దశరథుడు రాముడికి ఎదురు పోబోయి మధ్య దారిలోనే పడిపోయాడు ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెట్టారు స్పృహ వచ్చి దశరథుడు కళ్ళు తెరవగానే రాముడు మహారాజా నేను దండకారణ్యానికి పోతున్నాను మీరు ప్రభువు కనుక మీ అనుమతి కోసం వచ్చాను నేనెంత చెప్పినా వెనక సీతాలక్ష్మణులు నా వెంట బయలుదేరారు వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి అన్నాడు దశరథుడు రాముడితో నాయన రామ కైకేయికి వరమిచ్చి నేను మోసపోయాను నీవు నా ఆనతి అతిక్రమించి పట్టాభిషేకం చేసుకో అన్నాడు మీరు అసత్య దోషం కట్టుకోకండి అడవికి పోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు పద్నాలుగేళ్ళు సుఖంగా వనవాసం చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము అన్నాడు రాముడు మీరు ఇవ్వాళే వెళ్ళాలని ఏమిటి ఈ రాత్రికి ఇక్కడ ఉండి నా వల్ల మీకు కావలసినవన్నీ పొంది ఈ ఒక్క రాత్రి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టి రేపు ఉదయం అరణ్యానికి బయలుదేరవచ్చు కదా అన్నాడు దశరథుడు తండ్రి మా కోరికలన్నీ మీరు తీర్చినట్లే భావించి మమ్మల్ని వెళ్ళనివ్వండి మాకు మీ ఆశీర్వాదం ఇచ్చి సంతోషంగా పంపండి అరణ్యంలో మాకేమీ కష్టాలుండవు అనేక పర్వతాలు సరస్సులు వింతలు చూస్తాం అన్నాడు రాముడు రాముడు అడవికి పోతున్నందుకు దశరథుడు పొందే సంతాపం చూసి సుమంత్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చిన వాడై కళ్ళ నిప్పులు రాలుస్తూ పళ్ళు పటపట కొరుకుతూ కైకేయితో దుర్మార్గురాల నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే మహారాజుకింత శోకం తెచ్చిపెట్టావే నీవింకేం చెయ్యలేవు నీ బాలకం చూస్తే భర్తను చంపుకునే దానివిగాను వంశం నాశనం కలిగించే దానివిగాను కనిపిస్తున్నావు అందరిలోకి పెద్ద కొడుకైన రాముడు పట్టాభిషేకం చేసుకోవటానికి నీ అభ్యంతరమేమిటి భరతుడు రాజ్యం చేస్తే మేమంతా ఇక్కడ ఉంటామనుకున్నావా అయోధ్యలో ఒక్క బ్రాహ్మణుడుంటాడా ఎందుకు చేస్తున్నావి పాడు పని మొత్తానికి ఆ తల్లి కూతురు అనిపించుకున్నావు నీ తండ్రి అయిన అశ్వపతికి ఒక మునీశ్వరుడు ఒక అపూర్వమైన శక్తి ఇచ్చాడు దానితో ఆయన పశుపక్షాదుల భాషలన్నీ నేర్చుకున్నాడు ఒకనాడు ఆయన మంచం మీద పడుకొని ఉండగా జృంభం అనే ఒక చీమ ఏదో అనేసరికి ఆయన పకపకా నవ్వాడు అది చూసి మీ అమ్మ ఎందుకు నవ్వావో చెప్పు అన్నది ఎందుకు నవ్వానో చెబితే నేను చచ్చిపోతాను అన్నాడు మీ తండ్రి నువ్వు చస్తావో బతుకుతావో నాకు తెలియదు నన్ను చూసి నవ్వలేదని నాకేమిటి నమ్మకం అందుచేత నవ్విన కారణం చెప్పవలసిందే అన్నది మీ అమ్మ అప్పుడు మీ నాన్న తనకు వరం ఇచ్చిన ముని దగ్గరకు పోయి ఆయన సలహా అడిగాడు నీ భార్య చచ్చి గీపెట్టినా చెప్పకు అన్నాడు ముని అప్పుడు మీ నాన్న మీ అమ్మను వెళ్ళగొట్టి సుఖంగా ఉన్నాడు నీ ధోరణి కూడా అలాగే ఉంది తండ్రిని విడిచి రాముడు అడవికి వెళ్లాడో గొప్ప ఆపద కలిగి తీరుతుంది అందుచేత నీ వక్రబుద్ధి మాని రాముడి పట్టాభిషేకానికి ఒప్పుకో అని హితవు చెప్పాడు ఈ మాటలకు కైక సిగ్గుపడలేదు సరికదా చెలించను కూడా లేదు దశరథుడు మాత్రం సుమంత్రుడితో రాముడి వెంట అడవికి చతురంగ బలాలను విశేషమైన ధనాన్ని అందగత్తెలైన స్త్రీలను సంబరాలతో వర్తకులను పంపించు బళ్ళు కూడా వెంట ఇచ్చి పంపించు రాముడికి రాజ్యం లేదన్న లోపం తెలియకుండా చూడు అన్నాడు సుమంత్రుడి శాపనార్థాలకు చెలించని కైకేయి ఈ మాటలు విని తెల్లబోయి బెదిరి గొంతు ఆర్చుకుపోయి మహారాజా అయోధ్యను పాడుపెట్టే అందరూ వెళ్ళిపోతే భరతుడు పాలించడు అన్నది ఓసి దుర్మార్గురాల నా మీద మొయ్యరానంత బరువు వేసింది చాలక ఈ కొరడా దెబ్బలు కూడా ఏమిటి ఇదంతా ఆ వరాలలోనే చేర్చి అడగలేకపోయావా అన్నాడు దశరథుడు కోపంగా కైకేయి అంతకన్నా హెచ్చు కోపంతో అది వేరే అడగాల ఏమిటి అరణ్యానికి పొమ్మంటే అన్నీ విడిచిపెట్టి పోవటం కాదా మీ పూర్వీకుడు నగర చక్రవర్తి తన పెద్ద కొడుకైన అసమంజుణ్ణి వెళ్ళగొట్టినప్పుడు వాడి వెనుకగా సైన్యాన్ని పంపాడా అని అడిగింది ఈ మాట వినగానే సిద్ధార్థుడనే మంత్రి అమ్మ అసమంజుడు మాట ఇక్కడ దేనికి వాడు పరమదుష్టుడు వాడు వీధుల్లో ఆడుకునే పిల్లలను తీసుకుపోయి సరయూ నదిలో పడేసి వాళ్ళు ఎలా చస్తారో చూసి ఆనందించే పాపాత్ముడు అందుచేత పౌరులు కడుపు మంటతో రాజు వద్దకు వెళ్ళి అయ్యా తమరు అసమంజుణ్ణి వెళ్ళగొడతారా మమ్మల్ని దేశం విడిచి వెళ్ళిపోమ్మన్నారా అని ఏదో ఒకటి తేల్చి చెప్పండి అని అడగగా నగర మహారాజు జనద్రోహి అయిన తన కొడుకును వాడి భార్యను పరివారాన్ని వెళ్ళగొట్టి వాణ్ణి తిరిగి రాజ్యంలో అడుగు పెట్టనివ్వవద్దని కట్టుదిట్టం చేశాడు జనద్రోహి అసమంజుడికి జనప్రియుడైన రాముడికి సాపథ్యం చెప్పావే అన్నాడు ఈ మాటలకు కైక చెలించకపోవటం చూసి దశరథుడు ఓసి పాపాత్మురాల నిన్ను చూస్తే నీకు హితం తలకెక్కేటట్టు లేదు నేను కూడా రాముడి వెంట అడవికి పోతాను నీవు భరతుడు సుఖంగా రాజ్యం మేలండి అన్నాడు ఈ సంభాషణ అంతా వింటున్న రాముడు తండ్రితో మహారాజా అన్ని సుఖాలు విడిచి అడవిలో కందమూలాలు తినబోయే నా వెంట సేన కూడా దేనికి ఏనుగును దానం చేసి కట్టుతాడు దగ్గర లోభించే పద్ధతి మానండి మాకు నారబట్టలు దుంపలు తవ్వుకునే పరికరాలు ఒక బుట్ట ఇప్పించండి చాలు అన్నాడు మానాభిమానాలు విడిచిపెట్టిన కైకేయి ఇదిగో నారబట్టలు తీస్తున్నాను అంటూ వచ్చింది రామలక్ష్మణులు తమ మేలి వస్త్రాలు విప్పేసి తండ్రి ఎదుటనే నారబట్టలు ధరించారు సీతకు మాత్రము అవి ఎలా కట్టుకోవాలో తెలియక రాముడి కేసి చూసింది తరువాత ఒక బట్ట మెడకు చుట్టుకొని మరొకటి చేత పట్టుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది అప్పుడు రాముడు చప్పున ఆమె వద్దకు వెళ్ళి ఆమె చేతిలో ఉన్న నారచీర తీసుకొని ఆమె కట్టుకుని ఉన్న పట్టు చీరపై దానిని చుట్టాడు ఇది చూసి దశరథుడి భార్యలు కన్నీరు కారుస్తూ నాయన నీవు తండ్రి మాట ప్రకారము అడవికి వెళ్ళదరిచావు వద్దన్నా మానవు కానీ సీతను కూడా ఎందుకు తీసుకుపోతావు ఆమె వనవాసం చెయ్యలేదు మా వద్ద విడిచిపెట్టి వెళ్ళు నాయనా నీకు బదులుగా ఆమెను చూసుకుంటూ ఉంటాం అన్నారు ఈ లోపల వశిష్ఠుడు సీతకు నారచీరలిస్తున్న కైకేయితో గుణహీనురారా నీ సాహసానికి అంతు లేకుండా ఉన్నదే సీత అడవికి వెళ్లవలసిన అవసరమేమున్నది రాముడి కోసం సిద్ధం చేసిన పట్టాభిషేకం ఆమెకు జరిపి రాజ్యం పాలించేటట్టు చెయ్యవచ్చు తెలుసా సీత ఈ నారచీరలు కట్టవలసిన అవసరం లేదు సరే కదా ఆమె తన వెంట వాహనాలు వస్తువులు బట్టలు పరిచారికలు సమస్తము తీసుకుపోవచ్చును భరతుడు సంతోషిస్తాడని నీవు చేసిన ఈ దుర్మార్గం అతనికి ఎంత మాత్రమూ రుచించదు అతడు దశరథుడి కొడికే అయితే తన తండ్రి వ్యధకు కారణమైన రామ వనవాసానికి ఎంత మాత్రమూ సమ్మతించడు అన్నాడు చుట్టూ ఉన్నవారు చీ అనుకోవటం దశరథుడు విన్నాడు ఆయన సీతను చూసి సుకుమారి చిన్నపిల్ల ఆ సీత మునిపత్నిలాగా నారచీర కట్టి ఎలా వెలవెలపోతున్నదో చూడండి ఆమె నారచీరలు కట్టటానికి వీల్లేదు అన్నాడు రాముడు బయలుదేరే ప్రయత్నంలో తండ్రికి అప్పగింతలు చెప్పి తన తల్లి అయిన కౌసల్యను కాపాడమని కోరాడు దశరథుడు సుమంత్రుడితో మంచి గుర్రాలు పూంచిన మేలైన రథంలో వీళ్లను ఎక్కించి నగరం బయట అరణ్యంలో విడిచిపెట్టిరా అన్నాడు ధనాధికారిని పిలిచి పాటు సీతకు సరిపోయే మేలైన చీరలు నగలు తీసుకురా అని ఆజ్ఞాపించాడు సీత పెళ్లికి పోతున్న దానిలాగా వికసించిన ముఖంతో తన కోసం తెచ్చిన నగలు పెట్టుకుంటుంటే కౌసల్య ఆమెను రెండు చేతుల ఆలింగనం చేసుకొని సీత నీ భర్త పేదవాడైపోయాడని వనవాస కాలంలో అశ్రద్ధగా చూడకమ్మా అంటూ నీతిబోధ చేసింది రాముడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారములు చేసి తల్లితో అమ్మ దిగులు పడక తండ్రి గారిని కనిపెట్టుకుని ఉండు పద్నాలుగేళ్లంటే ఎంత కన్ను మూసి తెరిచేసరికి గడిచిపోతాయి అన్నాడు లక్ష్మణుడు కూడా తల్లిదండ్రులకు మొక్కి తన తల్లి అయిన సుమిత్ర వద్ద సెలవు తీసుకున్నాడు ఆమె లక్ష్మణ ఇక నీకు రాముడే తండ్రి సీతే తల్లి అరణ్యమే అయోధ్య అన్నను ఆపద రాకుండా నాయనా అని చెప్పింది ముగ్గురు బయటకు వచ్చారు పెళ్లి కూతురిలాగా అలంకరించుకున్న సీత తాను వనవాసం వెళుతున్నాననే చింత కొంచెమైనా లేకుండా ముందుగా రథమెక్కి కూర్చున్నది తరువాత రామలక్ష్మణులెక్కి కూర్చున్నారు సుమంత్రుడు రథంలో సీతకు దశరథులిచ్చిన వస్త్రాభరణాలు ఆయుధాలు కవచాలు చిన్న గుణపము బుట్టా ఉంచాడు రథం కదిలింది తరువాయి భాగం రేపు చెప్పుకుందాము ఉంటాను